దాదాపు అన్ని మండలాల్లో ఐసోలేషన్ వార్డులని అరేంజ్ చేయడం జరిగింది. మరి వారికి భయం వల్లనో మరి ఏంటో కానీ ఐసోలేషన్ వార్డుకి రావడంలో కొంత అలసత్వము అలాగే నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళలో ధైర్యం నింపడం కోసము అలాగే వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి వాళ్ళకి భోజనాలు మరి అరేంజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మన కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత మన బాధ్యత, అలాగే వాళ్ళ క్షేమము మన క్షేమం కాబట్టి ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రాల్లో ఉండి మన కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి వాళ్ళలో ధైర్యం నింపడం కోసమే ఈరోజు అందరం కలిసి ఐసోలేషన్ వార్డులో మరి భోజనాలు కూడా చేయడం జరిగింది కాబట్టి అన్ని సదుపాయాలు మీకు కల్పించడం జరుగుతుంది.